టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది ఈ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు విప్రోలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న నర్సింగరావును అరెస్టు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ కు నర్సింగరావు పాత స్నేహితుడు ఏఈఈ పేపర్ ను లీక్ చేసిన ప్రవీణ్ కుమార్ దాన్ని నర్సింగరావుకి ఇచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు పాత పరిచయంతోనే ఏఈఈ పేపర్ను ఇచ్చినట్లు సిట్ తేల్చింది ఇక దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య నలభై నాలుగుకి చేరింది మరోవైపు ఏఈ సివిల్ పేపర్ భారీ ఎత్తున చేతులు మారినట్లు సిట్ దర్యాప్తులో తేలింది ఇటీవల కీలక నిందితుడు రవి కిషోర్ ను అరెస్టు చేసి విచారిస్తుండగా నిందితుల చిట్టా పెరిగిపోతోంది అతని వద్ద ప్రశ్నాపత్రం విక్రయించిన వారి వేటలో సిట్ పోలీసులున్నారు ఇదే క్రమంలో వరంగల్కి చెందిన విద్యుత్ శాఖ డిఈ రమేష్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది శనివారం తో పాటు మరో నలుగురిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు